ఈ భాగవత పురాణగాథను వినిపించబోయే ముందు ఈ సర్వపురాణ ఇతిహాస స్రష్టయైన వ్యాస మహర్షిని గురించి మీకు కొంచెం చెప్పాలి ప్రప్రథమంగా చతుర్ముఖ ప్రజాపతి హృదయంలో ఒక నాదం పుట్టింది ఆ నాదాన్ని ఉపాసించి యోగీశ్వరులందరూ ముక్తులయ్యారు అకార ఉకార మకార రూపమైన ఓంకారమే ఆ నాదం దాని నుండి ప్రజాపతి అకారాది క్షకారాంతం ఉండే వర్ణాలన్నీ సృష్టించాడు ఆ అక్షరాలతో నాలుగు వేదాలు అందించాడు ప్రజాపతి కుమారులైన బ్రహ్మవాదులందరూ వేదాధ్యయనం చేస్తూ తమ శిష్యులకు దానిని ఉపదేశిస్తూ వచ్చారు ప్రతి యుగంలోనూ మహర్షులు వేదాధ్యయనంతో సాగేవారు నాలుగు వేదాలు అభ్యసించగల శక్తి అందరికీ ఉండదని గ్రహించి మా పితృపాదులు వ్యాసులవారు వేదాలను ఋగ్ యజు సామ అధర్వణాలుగా విభజించారు పైల వైశంపాయన జైమిని సుమంతలకు నలుగురికి నాలుగు వేదాలు చెప్పారు పైరుడు ఋగ్వేదాన్ని వైశంపాయనుడు యజుర్వేదాన్ని జైమిని సామవేదాన్ని సుమంతుడు అధర్వాన్ని అధ్యయనం చేశారు ఇక ఆయన అనుగ్రహించిన పురాణాలు బ్రహ్మ పద్మ విష్ణు శివ భాగవత భవిష్యోత్తర నారద మార్కండేయ అగ్ని బ్రహ్మకైవర్త లింగ వరాహ స్కాంద వామన కోర్మ మత్స్య బ్రహ్మాండ గరుడ నామాలతో పద్దెనిమిది పురాణాలు ఇవన్నీ పరమేశ్వరుని గుణాలను సంకీర్తనం చేసేవే కనుక ఇవి చదివినా వినినా పరమ పురుష ప్రాప్తి మహాపురుషులకు యోగులకు లభించని చిరంజీవిత్వం సాధించిన మహర్షి మార్కండేయుడు ఒక్కడే ప్రళయకాలంలో ఆయన పరమాత్మ హృదయంలో లీనమై సృష్టి వేళకు మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు మనకు కనిపించే ఈ సూర్యుడున్నాడే ఏను చైత్రమాసంలో ధాత వైశాఖంలో అర్యమ జ్యేష్ఠంలో మిత్ర ఆషాఢంలో వరుణ శ్రావణంలో ఇంద్ర భాద్రపదంలో వివస్వంతుడు ఆశ్వేయంలో పూష కార్తీకంలో విష్ణు మార్గశీర్షంలో అర్యమ పుష్యమాసంలో భగ మాఘంలో పూష ఫాల్గుణంలో క్రతు ఈ నామాలతో విరాజిల్లుతూ ఉంటాడు ఇన్ని రూపాలతో లోకానికి కాంతి వెదదల్లే సూర్యభగవానుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడే అని గ్రహించి ఆరాధించాలి ఈ పరమరహస్యాలన్నింటినీ నిక్షిప్తం చేసి పద్దెనిమిది పురాణాలను అనుగ్రహించిన మహర్షి మా పితృపాదులు వ్యాసులవారు అందించిన భాగవత గాథను మీకు వినిపించడానికి ఉద్యుక్తుణ్ణవుతున్నాను